హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్ వివరాలు చూసే అవకాశం ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు. 10th క్లాస్ కానీ ఐటీఐలో కానీ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది. వెయిట్ క్యారీ చేయడం అలాగే స్విమ్మింగ్ చేయడం ఈ ఫిజికల్ టెస్ట్లో ఉంటాయి. ఇవి జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటాయి. వీటిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు. అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే చాలామంది వేకెన్సీస్ బాగా తక్కువగా ఉన్నాయి. 57 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అప్లై చేయాలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అప్లై చేయండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు లేదు, అలాగే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. మీకు 10th క్లాస్లో కానీ ఐటీఐలో కానీ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. ఫిజికల్ టెస్ట్ని మీరు క్లియర్ చేసినట్టయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25,000 రూపాయల జీతం అనేది మీ చేతికి వస్తుంది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి అవకాశం కాబట్టి అప్లై చేయండి. మీకు ఉపయోగపడే జాబ్ అప్డేట్సే ఎప్పుడు మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి అవకాశం. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో కాబట్టి అప్లై చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఆన్లైన్లో ఏ రకంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వచ్చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక క్యాప్చా అనేది ఒక బాక్స్లో కనిపిస్తుంది. ఈ క్యాప్చాని మీరు ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ ఇంకో బాక్స్ అనేది కనిపిస్తుంది. ఈ బాక్స్లో మీరు క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడ ఎంటర్ వ్యాలిడ్ క్యాప్చా అనే దగ్గర పెడుతున్నారు. సో అది అవ్వట్లేదు. సో కాబట్టి అక్కడ కాకుండా మీరు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్లో మీరు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే చాలామంది చెప్తున్న ఇంకో విషయం ఏంటంటే మాకు క్యాప్చా కోడ్ రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు క్యాప్చా కోడ్ కనుక రానట్టయితే పేజ్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినట్టయితే మీకు క్యాప్చా కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను 2 టైమ్స్ రీఫ్రెష్ చేస్తే నాకు ఈ క్యాప్చా కోడ్ అనేది వచ్చింది. సో కాబట్టి పేజ్ని రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే క్యాప్చా కోడ్ అనేది వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ బాక్స్లో ఈ రకంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పి ఇంకొక బటన్ కనిపిస్తోంది. ఈ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ రకంగా సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది ముందుకు వెళ్తుంది. ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఆ పేజ్ అనేది. ఇక్కడ ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అప్లై చేసుకుంటున్నాం ఏంటి అనేది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రిఫర్డ్ రీజియన్, మీరు ఏ రీజియన్కి అప్లై చేయాలనుకుంటున్నారు అని చెప్పి కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని వేకెన్సీస్ని మనం చూపిస్తోంది. సో మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గాంధీనగర్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. గాంధీనగర్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 57 పోస్టులు అనేవి గాంధీనగర్లో ఉన్నాయి కాబట్టి గాంధీనగర్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేయండి. గాంధీనగర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సూపరింటెండింగ్ ఇంజనీర్ హెచ్ఓసీ పరిధిలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసింది. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతోంది. గాంధీనగర్లో ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మీరు స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులకి పెట్టండి. ఎందుకంటే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ సుమారు 57 పోస్టులు వరకు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, టోటల్ వేకెన్సీ 57 వేకెన్సీస్ చూపిస్తోంది. లాస్ట్ డేటు 29వ తారీఖు. డిసెంబర్ 29వ తారీఖు లోపు ఆన్లైన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు ప్రిఫరెన్సెస్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గాంధీనగర్లో అప్లై చేయండి. వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని చెప్పి ఇంకొక బటన్ కనిపిస్తోంది. అక్కడ అప్లై అనే బటన్ మీద మీరు క్లిక్ చేయండి. అప్లై అనే బటన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ కనిపిస్తోంది. అన్నీ కేర్ఫుల్గా చదివి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ కనిపిస్తోంది. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ రకంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. అక్కడ మనం మొదట ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. గాంధీనగర్లో మనం ప్రిఫరెన్స్ ఇచ్చాము. అలాగే సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ పరిధిలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామంటే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టు. అది పోస్ట్ కోడ్ SWA1, అది పోస్ట్ కోడు. ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ మనకు పైన కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఫామ్ అనేది ఉంది. కింద పర్సనల్ డీటెయిల్స్ని మనం ముందుగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ముందుగా మీ నేమ్ ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ రకంగా నేమ్స్ ఉన్నాయో ఆ రకంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత జెండర్ సెలెక్ట్ చేయండి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్. జెండర్ సెలెక్ట్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాస్ట్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, జనరల్ అయితే జనరల్. మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు అయితే ఆ కేటగిరీని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మ్యారిషియల్ స్టేటస్, సింగిలా మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. రిలీజియన్ హిందూ అయితే హిందూ. మీరు ఏ రిలీజియన్కి చెందినటువంటి అభ్యర్థులు అయితే ఆ రిలీజియన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ దగ్గర ఉన్నట్టయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోయినా సరే ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టార్ మార్కులు ఉన్నవి మాత్రం తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్కులు లేని వాటికి డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ అండ్ ప్లేస్ అని చెప్పి అడిగారు. మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోయినా సరే ప్రాబ్లం లేదు. ఇదేమీ మ్యాండేటరీ కాదు. మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేసేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. స్టార్ మార్కులో ఉన్నవే తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. మీ దగ్గర ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోయినంత మాత్రాన ఏమీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తోంది కదా, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత కింద ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్, ఎన్ని మార్క్స్కి మీ 10th క్లాస్ అనేది జరిగింది, ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనే డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్సంటేజ్ ఆధారంగా అభ్యర్థుల్ని ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. సో జాగ్రత్తగా ఎంటర్ చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనే వివరాలు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు, పిన్ కోడు, అలాగే స్టేట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మీరు ఏ స్టేట్కి చెందినటువంటి అభ్యర్థులు అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్ డిఫరెంట్ అయితే రెండు అడ్రస్లు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ వివరాలని ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కింద ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీఎన్జీ ఫార్మెట్లో ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ, ఐటీఐ మార్క్స్ లిస్ట్ కానీ, ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పిహెచ్ సర్టిఫికేట్, ఏ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద వర్క్ ఎక్స్పీరియన్స్ ఇఫెని అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఆ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఏమీ ప్రాబ్లం లేదు. సో అన్ని రకాల వివరాలని జాగ్రత్తగా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెక్ చేసుకోండి. జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తోంది. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వార్నింగ్ అనేది కనిపిస్తుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అని చెప్పి. ఒకసారి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు. సో అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని ఓకే అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యింది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి స్క్రీన్ మీద మనకి కనిపిస్తోంది. అలాగే యూజర్ నేమ్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, మీ యూజర్ నేము, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ వివరాలు ఉపయోగించి మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తోంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ వివరాలు ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ అప్లికేషన్ ఫామ్ యొక్క అక్నాలజ్మెంట్ను కూడా మీరు ప్రింట్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా సెంట్రల్ వాటర్ కమిషన్లోని స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు 80 KB సైజుకి మించకుండా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే బిగినింగ్లో క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసేటప్పుడు రైట్ ఎంటర్ చేసినా సరే ఒక్కొక్కసారి రాంగ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేశారని చెప్పి చూపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్మాల్ లెటర్స్లో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేస్తే ఆ క్యాప్చా కోడ్ని తీసుకుంటుంది, అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.